రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే వారైనా ఉపేక్షించకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలన్నారు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు ట్రేడర్ల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయాలని కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లో పెట్టాలని ఆదేశించారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధాన్యం కొనుగోలు తాగునీటి సరఫరాపై సమీక్షించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు కొన్ని చోట్ల తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు మిల్లర్లు ధరలో కోత పెడుతున్నారని ధాన్యం ఆరబెట్టేందుకు మార్కెట్ యార్డుల్లోనే తగిన ఏర్పాట్లు చేయాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వడ్ల దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలి అన్ని జిల్లాల్లో కలెక్టర్లు తమ పరిధిలోని మార్కెట్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలి కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఏ రోజుకారోజు రాష్ట్ర స్థాయి నుంచి పర్యవేక్షించాలి సంబంధిత విభాగాల అధికారులు పలు జిల్లాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించాలి తాగునీటి సరఫరాకు ఉమ్మడి జిల్లాలకు నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ధాన్యం కొనుగోళ్లను కూడా పర్యవేక్షించాలి వడగండ్ల వానలు వచ్చిన ఇబ్బంది లేకుండా అన్ని మార్కెట్ యార్డులు కొనుగోలు కేంద్రాల్లో టార్ఫా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు ఎన్నికల సమయం కావటంతో కొన్ని చోట్ల రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు తప్పుడు ప్రచారం ఉద్దేశపూర్వక కథనాలపై వెంటనే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలి జాయింట్ వాట్సాప్ ఛానల్ మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది మరింత సమాచారం కోసం తదుపరి వీడియోలో కలుద్దాం లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి